गुड मॉर्निंग एवरीबॉडी, शुभोदय। फस्ट सेमिस्टर संक्रांति सब गैप अदे विधा फिब्रवरी फस्ट नीचे ऑफलाइन क्लास अटाबी पूर्ति अधिकारिक निर्णय रेद अंदाक मन सिलबस कंटिन्यूसा फस्ट सेम मैं फस्ट सेम ऑनलाइन मिगता सेम ऑफलाइन अटा इंका मन को यूनिवर्सिटी नीचे का हायर एडुकेशन इलांट आदेश स्पष्ट आदेश रे सो अंदर मन सिलबस कंटिन्यूसा मल्स रिमैंड पर फस्ट सेमिस्टर मन की नाग यूनिट फस्ट यूनिट मैं कंप्लीट बैक्टीरिया वायरस एक्टिनो बैक्टीरिया अदे विधा एक्टिनो मैस्टिस चला चार टापिक मैं फस्ट यूनिट कंप्लीट नोट्स पटाने मल्लोसारी नोट्स फस्ट यूनिट संबंधी मन सेकंड यूनिट एंटर साधारण लक्षण सेकंड यूनिट मोतमेमें शैवल साधारण लक्षण अदे विधा मन एन शैवला चलवा एक्सप्लेन चसा सो अभी क्लास ने जरिए आनलोस रिवैंड मल्स बैक चूसको शैवला शैवलेंटे आकपच्ची मुखल वृक्ष राज्य में भूमंडल ऐरपड़ मोटमोदारी किरणजन्य संयोग क्रिया जरूकन आकपच्ची मुखले शैवला वाट साधारण लक्षण वाट वर्गीकरण गत मैं ने फस्ट मन ई शैवल ना चपाने गत क्लास शैवल गुरी ने रोजुक अंत रोजुक शैवल निर्माण सैड प्रतिपत्ति रे क्लास मन शैवल कंप्लीट टेन क्लास शैवल गेक मन मोदी शैवल ना क्लोरोपाइसि विभागा चंद्रे ईडोनियम क्लोरोपाइसि विभागा चंद्रे ईडोनियम गुरी मैं ने मैं शैवल पेरेटमा ईडोनियम विभाग में तरगति क्लोरोपाइसि ईडोनियम सो क्लासिफिकेशन स्लाइड मार्क में उड़ो ईडोनियलिस प्रमाण चंद्रे क्लोरोपाइसि विभाग तरगति चंद्रे मोटमोद मन मन सिलबस ने शैवलमु ईडोनियम वालवाक्स ने फस्ट मैं ईडोनियम गुरी ना शैवल पेरे ईडोनियम तरगति क्लोरोपाइसि बंड गुर्त अभी आकपच्चगा उ आकपच्चन वर्ण में ईडोनियम फस्ट मन इला फस्ट शैवलम का बट्टी एला रहा चुपता शैवल फस्ट उ इकड़ी ఓకేనా ఉనికి దాదాపు ఎక్కడైతే తేమ ఉంటుందో ఎక్కడైతే మంచినీటి సరస్సులు కుంటలు ఎక్కడైతే వాటర్ రిజర్వ్ అయి ఉంటుందో మన ఏరియాలో కూడా ఈడోగోనియం కనిపిస్తా ఉంది నాచంట చూడండి నాచు అది తీసుకొచ్చి మన మైక్రోస్కోప్ లో చూస్తే మనకి ఈడోగోనియం ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మన ల్యాబ్ లో కూడా బాటిల్స్ లో ఉంటది మన మైక్రోస్కోప్ లో ఈడోగోనియం ని తర్వాత ప్రాక్టికల్ చేసేటప్పుడు లైవ్ గా చూద్దాం సరేనా సో ఈడోగోనియం తేమ ఎక్కడైతే ఉంటుందో వాటర్ అయితే ప్రిజర్వ్ ఎక్కడైతే ఉంటుందో నిలవ ఉంటుందో ఆడ మనకి ఈడోనియం కనిపిస్తా ఉంది అది దాని యొక్క ఉనికి నెక్స్ట్ ఏంటి థాలస్ రూపము ఒక ఆడలో నేర్చుకోవాలన్న ఉనికి ఎక్కడ ఉంది అదే విధంగా థాలస్ రూపం అంటే ఏంటి థాలస్ నేను సాధారణ లక్షణాలు చెప్పేటప్పుడు చెప్పాను నాట్ థాలస్ థాలస్ అంటే మొక్కనగాని మరొకసారి చెప్తున్నానండి మొక్కనగాని మనకు ఒక మైండ్ లో ఒకటి వస్తుంది ఏంటి కింద వేర్లు ఉంటాయి మధ్యలో కాండం ఉంటుంది ఇటు అటు పత్రాలు ఉంటాయి పుష్పాలు ఉంటాయి దాన్నే మొక్క అంటారు అని మనకి ఐడియా వస్తుంది కానీ వేర్లు కాండము పత్రాలనే విభేదనం లేకుండా ఉన్నటువంటి ఒక మొక్కనే మనం థాలస్ అంటాం మన మొక్క అన్నమాట థాలస్ అనాలి మరి మొక్క అంటారు కదా సార్ దాని వేర్లు కాండం పత్రం ఉండదు అందుకే మనం ఒకప్పుడు కాలం పాటలు చేస్తున్నారు దాన్ని తీసుకొచ్చి మనం ఆల్గలకు ఉంచాం విడిచి వర్గీకరణ ప్రకారం రైట్ సో వేరు కాండము పత్రాలను విభేదనం లేకుండా ఉన్నటువంటి దాన్ని థాలస్ అంటాము సో దాని యొక్క స్వరూపం ఎలా ఉంది ఈడోనియం పక్కకు డయాగ్రమ్ ద్వారా మీరు ఈడోనియం యొక్క పటం ద్వారా చూస్తున్నారు ఈడోనియం ఎలా ఉంటుందంటే పొడవుగా స్థూపాకారంలో ఉంటుంది ఫస్ట్ పాయింట్ శాఖారహితంగా ఉంటుంది శాఖలు ఉండవు ఆకుపచ్చని వర్ణంలో కనిపిస్తుంది కింది భాగం చూసినట్టయితే కింది భాగానికి పై భాగానికి ఆధార ధ్రువ విభేదనం చూపుతుంది అంటే కింది కణాలు పై కణాలకి ఈక్వల్ గా ఉండవు అన్నమాట పైకెళ్ళ నాకొద్ది వెడల్పు కనిపిస్తుంది దీన్ని ఏమంటారు ఆధార ధ్రువ విభేదనము లేదా
శిఖర ధ్రువ విభేదనము అంటారు. కింద ఏదైతే అంటుకోవడానికి ఉంటుందో దాన్ని ఏమంటారు, స్థాపనాంగ కణం అంటారు. స్థాపనాంగ కణం సహాయంతో ఆధారానికి అంటు పెట్టుకోవడానికి తోడ్పడుతుంది. ఆధార ధ్రువ విభేదనం చూపుతుంది. పొడవుగా స్థూపాకారంలో ఉంటుంది, శాఖారహితంగా ఉంటుంది. ఇది ఈడోగోనియం యొక్క థాలస్. మనం ఈడోగోనియం థాలస్ ఎగ్జామ్లో అడిగినప్పుడు ఏం చేయాలమ్మా, క్లాసిఫికేషన్ రాయాలి, ఈడోగోనియం యొక్క పటము వేయాలి, ఈడోగోనియం కింద పటం రాయాలి, పాయింట్స్ ఏం రాయాలి, ఇది ఆకుపచ్చని శైవలము, ఆకుపచ్చని వర్ణంలో ఉంటుంది, రైట్, ఆధార ధ్రువ విభజనం చూపుతుంది లేదా శిఖర ధ్రువ విభజనం చూపుతుంది, స్థాపనాంగ కణం ఉంటుంది, స్థాపనాంగ కణం సహాయంతో అంటి పెట్టుకుని ఉంటుంది. దీంతోపాటు ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశము, ఈడోగోనియంలో పై భాగంలో కనిపించేటువంటి ఆ మధ్య మధ్యలో కనిపించే కణాలని టోపీ కణాలు అని పిలుస్తారు. టోపీ కణాలను కలిగి ఉండడం ఈడోగోనియం ప్రత్యేక లక్షణము. ఈడోగోనియం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటమ్మా, టోపీ కణాలను కలిగి ఉండడము. టోపీ కణాలు ఈడోగోనియం, టోపీ కణాలు ఈడోగోనియం ఎప్పుడు కూడా విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్న ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బండ గుర్తు అనమాట. అదేవిధంగా కణకవచం తీసుకున్నట్టయితే సెల్యులోస్ పెక్టిన్ కైటిన్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోస్ పెక్టిన్ కైటిన్తో నిర్మితమైనటువంటి, మరొకసారి చెప్తున్నా, సెల్యులోస్ పెక్టిన్ కైటిన్తో నిర్మితమైనటువంటి కణకవచాన్ని కలిగి ఉంటుంది. టోపీ కణాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా హరిత రేణువులను కలిగి ఉంటుంది. ఇది దాని యొక్క థాలస్ మరియు కణం యొక్క నిర్మాణము. ప్రత్యేకమైనటువంటి కణాంగాలు ఉండవు, ఎందుకంటే ప్రత్యేక నిర్దిష్టమైనటువంటి ఉండకుండా మామూలుగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇది మనం ఈడోగోనియం యొక్క ఫస్ట్ టాపిక్. ప్రతి మనం వ్యవస్థని రెండు భాగాలుగా చేద్దాం. ఒకటేమో ఉనికిని, థాలస్ యొక్క నిర్మాణాన్ని ఒక క్లాస్ చదువుతాము, ప్రత్యుత్పత్తినంతా ఒక క్లాస్ చదువుతాం. ఈ రెండు కలిపితే మనకి ఒక శైవలం గురించి నేర్చుకోవచ్చు. ఇలా 10 క్లాసులలో శైవలాల యొక్క సెకండ్ యూనిట్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మీ కింద నోట్స్ ఉంటాయి, డయాగ్రామ్ ఉంటుంది, ఒకసారి మీరు పరిశీలించండి. థ్యాంక్ యూ అన్నమాట.